దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైన్యం వెంటే దేశం ఉందని ఆయన అన్నారు. మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీలకు అతీతంగా నేతలు మద్దతు పలికారు. రాజనీతి కాదు రణనీతి కావాలి, దేశ ప్రయోజనాల విషయంలో తరలించాల్సిన అవసరం లేదని నేతలన్నారు. చైనా కుట్రలను సహించాల్సిన అవసరం లేదని నేతలు అభిప్రాయపడ్డారు. అంతేకాదు చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలని కొందరు సూచించారు. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులను చైనా ఆర్మీ పొట్టన పెట్టుకోవడంపై యావత్ భారత్ భగ్గుమంది. చైనా వస్తువులను నిషేధించాలని, డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని 20 రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి అంగుళం భూమిని కాపాడుకునే సత్తా మనకుందని మోదీ అన్నారు. చైనా బలగాలు మన భూభాగంలోకి చొరబడలేదని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం మీతోనే ఉందని, సైన్యానికి మాటిస్తున్నానని మోదీ అన్నారు. అబ్ తక్ జిన్కో కోయి పూచ్తా నహీ థా, కోయి రోక్తా టోక్తా నహీ థా, అబ్ హమారే జవాన్ డగర్ డగర్ పర్ ఉన్నే రోక్తే హై, ఉన్నే టోక్తే హై. బెహతర్ హో రహే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సే ఏక్ మదద్ యే భీ మిలీ హై కి హమారే జవాన్ जो उस कठिन परिस्थिति में वहां तैनात रहते हैं, उन्हें साजो सामान पहुंचाने में आसानी हुई है. साथियों, राष्ट्रहित, देशवासियों का हित हमेशा हम सभी की सर्वोच्च प्राथमिकता रही है. चाहे ट्रेड हो, कनेक्टिविटी हो, काउंटर टेररिज्म हो, भारत ने कभी किसी बाहरी दबाव को स्वीकार नहीं किया है. राष्ट्रीय सुरक्षा के लिए जो भी जरूरी कार्य है, जो भी जरूरी इंफ्रास्ट्रक्चर का निर्माण है, उसे इसी तरह तेज गति से आगे भी किया जाता रहेगा. ఇంతవరకు చైనా జవాన్లను ఎవరు అడ్డుకోలేకపోయినా మన సైనికులు అడ్డుకున్నారని మోదీ ప్రశంసించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మోదీ స్పష్టం చేశారు. అత్యాధునిక ఆయుధ సంపత్తి మనకు ఉందని మోదీ చెప్పారు. హమారీ సేనాయే సీమాఓ కి రక్షా కర్నే మే పూరి తరహ సక్షమ్ హై. హమ్నే ఉనే यथोचित कार्रवाई के लिए पूरी छूट दी हुई है. इस एकता का संदेश देने में आप जो बढ़ चढ़ करके आगे आए हैं, वे सेना का मोरल तो बढ़ाएगा, देश के लोगों की हिम्मत बढ़ाएगा, लेकिन दुनिया को भी जो संदेश जाना चाहिए वो पहुंचेगा. और इसलिए आज की मीटिंग में आपकी सकारात्मक भूमिका का बहुत मूल्य है, उसका बहुत ऐतिहासिक महत्व है. और इसलिए भी आप सभी अभिनंदन के अधिकारी हैं. ఇక అఖిల పక్షం సమావేశంలో నేతలు ప్రధానికి పలు సూచనలు చేశారు. చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని నేతలు సూచించారు. దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజనీతి కాదు రణనీతి కావాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. భారతదేశం యావత్తు ప్రధానితోనే ఉందనే సందేశం చైనాకివ్వాలని అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ అన్నారు. ఇక చైనా వస్తువులపై 300% పన్ను విధించాలని సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ సూచించారు. ఇండియా మజబూతుగా ఉంది, మజబూర్గా లేదని అన్నారు శివసేన అధినేత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. భారత్ శాంతిని కోరుకుంటోంది, అలాగని బలహీనంగా ఉందని భావించొద్దన్నారు. తమ కుటుంబాలు, భద్రతా దళాలన్నీ మీతోనే ఉంటాయని ప్రధాని మోదీకి చెప్పారు ఉద్దవ్ థాక్రే. చైనా పిరికిపంద దేశమని, అది చీకట్లో దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తోందని బీజేడీ అధినేత పినాకీ మిశ్రా అన్నారు. చైనా తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, మనమంతా ఒకటి అంటూ ప్రధాని మోదీకి మద్దతు తెలిపారు జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్. మనమంతా ఒకటి అనే సందేశాన్ని అఖిలపక్ష సమావేశమే చైనాకు ఇస్తోందన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. చైనాను టెలికాం, రైల్వే, విమానయాన రంగంలోకి ప్రవేశించకుండా చూడాలని మమతా బెనర్జీ సూచించారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం గల్వాన్ ఘటనపై ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ప్రభుత్వానికి ఎప్పుడు తెలిసింది, ప్రభుత్వం శాటిలైట్ చిత్రాలను సేకరించలేదా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు సంధించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఆలస్యమైందని ఆమె అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను విపక్షాలకు ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ ఇవ్వాలని సోనియా గాంధీ సూచించారు. గల్వాన్ ఘటనలో అమరులైన సైనికులకు అఖిలపక్ష సమావేశంలో నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. టిక్టాక్ లాంటి చైనా యాప్లను బ్యాన్ చేయాలని కొందరు కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు. యాప్లతో చైనా కోట్లాది రూపాయలను దోచుకుంటోందని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవలే అన్నారు.